गुड आफ्टरनून चिल्ड्रन ई रोज मन स्वतंत्र भारत राज्यांग निर्माण रेंडव भाग चुप्कुन्ना मोदटी भाग संबंधी कोई प्रश्न नेता कैबिनेट मिशन अनगा एवर कैबिनेट मिशन अंटे अदे विधा राजे नोट कैबिनेट मिशन अंटे अनगा एवर राजे मुसाइदा राज्यांगानिकी लेदा राज्यांग रचना कमिटी की अध्यक्षता वहिंचिनटुवंटि व्यक्ति पेरु अदे विधंगा राज्यांगानिकी प्रधानंगा दोहदं चेसिन वारु एवरु राज्यांग सभा योक्क लक्ष्यालु एमिटि अदे विधंगा राज्यांग प्रवेश मुख्यमंत्री अंशाल मरी इवन मन अटे स्वतंत्र भारत देश राज्यांग निर्माण ये विधा जी अने मन गत पाठ जी कैबिनेट मिशन अटे ब्रिटन देशा संबंध मुगर मंत्रु पेथिक लॉरेंस अलेक्जेंडर क्रिप्स వారిని మనం క్యాబినెట్ మిషన్ అని చెప్పేసి అనడం జరిగింది. దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలో తెలిపేటువంటి నియమ నిబంధనలను రాజ్యాంగం అని చెప్పడం జరిగింది. మరి ఈ రాజ్యాంగ సభకు మనం 46 జూలైలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. రాజ్యాంగ ముసాయిదాను 47 ఆగస్టు 29న అందుకోవడం జరిగింది. దానికి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కృషి చేసి 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదంలోకి రావడం జరిగింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అనేది అమలులోకి రావడం జరిగింది. ఆ సందర్భంగా మనము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పేసి గత వారంలో రాజ్యాంగ నిర్మాణం యొక్క విషయాల గురించి మనం చెప్పుకున్నాం. అది ఆ తర్వాత రాజ్యాంగ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణంలో రెండవ భాగం వచ్చేసి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవాలి. సాధారణంగా భారత రాజ్యాంగం ప్రభుత్వం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలో చెప్పడం జరిగింది. అంటే కేంద్ర స్థాయిలో ప్రభుత్వం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలి, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలో రాజ్యాంగంలో మనం రాసుకోవడం జరిగింది. సాధారణంగా ప్రభుత్వం యొక్క అంగాలు అటు కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ శాసనశాఖ, రెండవది కార్యనిర్వాహక శాఖ, మూడవది న్యాయశాఖ. ప్రభుత్వం యొక్క నిర్మాణం అందరూ శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఇక్కడ కేంద్ర స్థాయిలో శాసనశాఖ అంటే లోక్సభ మరియు రాజ్యసభ. మరి రాష్ట్ర స్థాయిలో శాసనశాఖ అంటే ఎమ్మెల్యేసు మరియు ఎమ్మెల్సీస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. లోక్సభలోని సభ్యులను రాజ్యసభలోని సభ్యులను ఎంపీస్ అని చెప్పి సమయం జరుగుతుంది. ఇది శాసనశాఖకు సంబంధించిన కేంద్ర స్థాయిలో కార్యనిర్వాహక శాఖ అంటే
రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి ఆ తర్వాత మంత్రిమండలి ఆ తర్వాత అటార్నీ జనరల్ మరియు అధికారులు మరియు ఉద్యోగులు ఇక న్యాయశాఖ అంటే ఇక్కడ సుప్రీంకోర్టు మనం చెప్పుకోవడం జరిగింది మరి రాష్ట్ర స్థాయిలో కార్యనిర్వాహక శాఖకు ఎగ్జాంపుల్ ఎవరంటే గవర్నర్ ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి కార్యనిర్వాహక శాఖ మరియు అడ్వకేట్ జనరల్ అధికారులు ఉద్యోగులు రాష్ట్ర స్థాయిలో న్యాయశాఖ అంటే ఇక్కడ హైకోర్టు మరియు దాని కింద ఉన్నటువంటి సబార్డినేట్ కోర్టు ఇది ప్రభుత్వం యొక్క నిర్మాణం ఈ విధంగా ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం సూచించడం జరిగింది ఇక సాధారణంగా పార్లమెంటరీ అంటే ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామిక వ్యవస్థలో రెండు రకాల ప్రభుత్వ రూపాలు ఉంటాయి రెండు రకాల ప్రభుత్వ రూపాలు ఒకటి వచ్చేసి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం రెండోది వచ్చేసి అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థలో రెండు రకాల ప్రభుత్వ రూపాలు ఉంటాయి ఒకటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వము రెండవది అధ్యక్ష తరహా ప్రభుత్వము ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏదో చెప్తాను జాగ్రత్తగా కార్యనిర్వాహక శాఖ ఇటు కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ శాసనశాఖ ఇటు కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో అంటే కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు బాధ్యత వహించినట్లయితే అలాంటి ప్రభుత్వాన్ని మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని చెప్పేసి అంటాము భారత రాజ్యాంగం కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో కూడా పార్లమెంటరీ తరహా విధానాన్ని సూచించడం జరిగింది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని సూచించడం జరిగింది మరి ఎక్కడి నుంచి తీసుకున్నారు భారత రాజ్యాంగం ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అంటే పార్లమెంటుకు మాతృపేరు దేశం పేరు ఏంటంటే ఎస్ బ్రిటన్ ఇంగ్లాండ్ దేశం పార్లమెంట్ బ్రిటన్ రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగము ఈ యొక్క పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని తీసుకోవడం జరిగింది సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏంటి కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు బాధ్యత వహించినట్లయితే అలాంటి విధానాన్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అని చెప్పేసి అన్నాం ఇదే కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు మధ్య ఎట్లాంటి సంబంధం లేనట్లయితే అలాంటి విధానాన్ని మనము అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకి పార్లమెంటరీ తరహా విధానము మరియు అధ్యక్ష తరహా విధానం ఈ రెండింటికి మనము ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుతాం ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానానికి ఎగ్జాంపుల్ ఇండియా అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానానికి ఎగ్జాంపుల్ అంటే అమెరికా సాధారణంగా ఇప్పుడు రాష్ట్రపతి తీసుకున్నాం ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి ఎవరయ్యా అంటే రామ్నాథ్ కోవింద్ భారత రాజ్యాంగం ప్రకారం భారత సమాఖ్యకు అధ్యక్షుడు ఎవరయ్యా అంటే రాష్ట్రపతి
భారత రాజ్యాంగం ప్రకారం భారత సమాఖ్యకు అధిపతి దేశానికి అధినేత ఎవరంటే రాష్ట్రపతి. ఇతన్ని మరి లోక్సభలోని సభ్యులు, రాజ్యసభలోని సభ్యులు, మరి దేశంలోని ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానసభ సభ్యుల చేత ఈ యొక్క రాష్ట్రపతిని అంటే దేశాధ్యక్షుణ్ణి ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం భారత సమాఖ్య అధిపతికి అధ్యక్షుడు రాష్ట్రపతి. ఇతను నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి. ఇతడు నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి. మరియు ఇతడి యొక్క స్థానము అలంకారప్రాయము. ఇతడి యొక్క స్థానము అలంకారప్రాయము. అదేవిధంగా మంత్రిమండలి సలహాలకు ఖచ్చితంగా, మంత్రిమండలికి ఖచ్చితంగా ఇతను కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియామకం చేస్తాడు రాష్ట్రపతి. ప్రధానమంత్రి సలహాల చేత మంత్రిమండలిని నియామకం చేస్తాడు రాష్ట్రపతి దేశాధ్యక్షుడు. లోక్సభలో మెజార్టీ ఉన్నంత వరకు, లోక్సభలో మెజార్టీ ఉన్నంత వరకు మంత్రిమండలిని తొలగించేటువంటి అధికారము దేశాధ్యక్షుడికి, రాష్ట్రపతికి లేదు. ఇది దీని యొక్క విషయం. సో ఇప్పుడు మనము ఇక్కడ కొన్ని పార్లమెంటరీ తరహా విధానానికి అధ్యక్ష తరహా విధానానికి మధ్య తేడా చూద్దాం, డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ మనకి భారతదేశం, ఆ తర్వాత ఇంగ్లాండ్ కూడా తీసుకుందాం. భారత ముసాయిదా రాజ్యాంగం ప్రకారం దేశానికి అధ్యక్షుడు ఎవరంటే రాష్ట్రపతి. రెండవది, ఇతడు లోక్సభలోని సభ్యులు, రాజ్యసభలోని సభ్యులు, విధానసభలోని సభ్యుల చేత పరోక్షంగా ఎన్నిక కావడం జరుగుతుంది. కానీ ఇదే పార్లమెంటరీ తరహా విధానం ఉన్నటువంటి ఇంగ్లాండ్లో మాత్రం, ఇక్కడ బ్రిటిష్ రాజ్యాంగం ఉన్నటువంటి రాజు యొక్క స్థానం, భారతదేశంలో దేశాధిపతి స్థానమే, ఇంగ్లాండ్లో రాజు ఉన్నటువంటి స్థానం. కాకపోతే ఈ బ్రిటన్ దేశ రాజ్యాంగం ప్రకారం రాజు వంశపారంపర్యంగా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఇదేమో ప్రజాస్వామ్య వ్యవస్థలో రెండు రకాల వ్యవస్థలు ఉన్నాయి, రాచరిక వ్యవస్థ, గణతంత్ర వ్యవస్థ. రాచరిక వ్యవస్థలో వంశపారంపర్యం ద్వారా, వారసత్వం ద్వారా బ్రిటన్లో రాజు ఎన్నిక కాబట్టడం జరుగుతుంది, నియమించబడటం జరుగుతుంది. కానీ భారతదేశంలో భారతదేశానికి అధ్యక్షుడు మాత్రం గణతంత్రం, అంటే దేశం యొక్క అధినేత లోక్సభలోని, రాజ్యసభలోని, విధానసభలోని సభ్యుల చేత ఎన్నిక కావడం జరుగుతుంది. అది ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా. మరి ఆ తర్వాత అసలు పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మధ్య తేడా, ఇతడు నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి అధ్యక్షుడు. ఇక్కడ అధ్యక్షుడు అంటే భారతలో రాష్ట్రపతి. ఇతడు అధ్యక్షతరణ విధానంలో వాస్తవమైనటువంటి కార్యనిర్వహణ అధికారి. ఇతడి స్థానము అలంకారప్రాయం. అధ్యక్షతరణకి ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికా.
ఈ అధ్యక్షత ప్రభుత్వ విధానంలో పరిపాలన బాధ్యత మొత్తం కూడా ఇతని కిందనే ఉంటుంది. పరిపాలన బాధ్యత మొత్తం కూడా ఇతని కిందనే ఉంటుంది. ఇక్కడ మంత్రి మండలిని తొలగించేటువంటి అధికారం ఇతనికి లేదు. ఇక్కడ తన కిందటువంటి సెక్రటరీలను ఎప్పుడైనా తొలగించుకునే అవకాశం ఉంది. మంత్రిమండలి సలహాలకు కట్టుబడి ఉండాలి పార్లమెంటరీ సభా విధానంలో. అధ్యక్ష సభా విధానంలో సెక్రటరీల సలహాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ పరోక్షమైనటువంటి ఎన్నిక కావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నిక కావడం జరుగుతుంది. సో ఇది పార్లమెంటరీ తరహా విధానము అధ్యక్ష తరహా విధానం మధ్యటువంటి. ఇక్కడ పార్లమెంటరీ తరహా విధానంలో వాస్తవమైనటువంటి కార్యనిర్వహణ అధికారి ప్రధానమంత్రి. అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో వాస్తవమైనటువంటి కార్యనిర్వహణ అధికారి అధ్యక్షుడు. ఇది భారత రాజ్యాంగం సూచించినటువంటి పార్లమెంటరీ తరహా విధానం. దానికి ఎగ్జాంపుల్ భారతదేశం. దాని యొక్క ప్రభుత్వం నిర్మాణం ఏదైనా జరిగిందో మనము చెప్పుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత భారత రాజ్యాంగంలో మనకి చరిత్రలో రాజ్యాంగం ప్రకారం ముఖ్యంగా రెండు రకాల రాజ్యాంగ రూపాలు ఉన్నాయి. ఒకటి ఏకీకృత రాజ్యాంగం, రెండవది సమాఖ్య రాజ్యాంగం. ఏకీకృత రాజ్యాంగం అంటే కేంద్రానిదే ఏ దేశంలోనైనా సరే కేంద్ర ప్రభుత్వాలు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఉంటాయి. ఏకీకృత రాజ్యాంగంలో కేంద్రానిదే పూర్తి అధికారాలు కలిగి ఉంటాయి. అంటే శాసన పరిపాలన ఆర్థిక పరమైనటువంటి విషయాలతో కేంద్రానిదే పూర్తి అధికారం కనుక ఉన్నట్లయితే, అంటే ప్రభుత్వం యొక్క విధానంలో కేంద్రానిదే సర్వ ఆధిక్యత ఉన్నట్లయితే, రాష్ట్రాల యొక్క ఆధిక్యత లేకుండా కేంద్రానిదే పూర్తి అధికారం కలిగి ఉంటే అలాంటి వ్యవస్థని ఏకకేంద్ర వ్యవస్థ లేదా ఏకీకృత వ్యవస్థగా మనము పిలవడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత సమాఖ్య వ్యవస్థ అంటే కేంద్రం యొక్క అధికారాలతో పాటు, అంటే కేంద్రం యొక్క అధికారాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారం ఉన్నట్లయితే, అంటే ఇక్కడ సమాఖ్య వ్యవస్థలో మనకి ఏం చెప్తుందంటే ద్వంద్వ ప్రభుత్వ విధానం అంటే కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇలా ద్వంద్వ ప్రభుత్వ విధానం అని ఉండటాన్నే సమాఖ్య వ్యవస్థ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ జరిగినట్లయితే, అంటే ఎట్లంటే వాటికి కేటాయించబడిన రంగాలు, కేంద్రానికి కేటాయించబడిన రంగాల్లో కేంద్రానికి పూర్తి ఆధిక్యత, రాష్ట్రానికి కేటాయించబడిన రంగాల్లో రాష్ట్రానికి పూర్తి ఆధిక్యత, సర్వాధిక అధికారాలు కలిగి ఉంటాం. సో ఇలా అధికారాలు కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నట్లయితే అలాంటి విధానాన్ని మనము సమాఖ్య ప్రభుత్వం అని చెప్పి సంగతి జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే సమాఖ్య ప్రభుత్వ విధానం, అంటే ద్వంద్వ ప్రభుత్వం. ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానం భారతదేశంలో భారత రాజ్యాంగం ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని సూచించడం జరిగింది. ఎందుకంటే కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, కానీ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి. సరే ఇక్కడ అమెరికాలో కూడా ద్వంద్వ రాజ్యతంత్రం, అంటే ద్వంద్వ ప్రభుత్వ విధానం ఉంటుంది. కేంద్ర స్థాయిలో ఫెడరల్ మరియు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం. సో ఇలా కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ద్వంద్వ ప్రభుత్వ విధానాలు.
కేంద్ర రాష్ట్ర మధ్య అధికారాలు కనుక పంపిణీ జరిగినట్టు చేసినట్లయితే అలాంటి మరి వ్యవస్థను సమాఖ్య రాజ్యం భారత రాజ్యాంగానికి సమాఖ్య విధానాన్ని సూచించడం జరిగింది. ఇక్కడ భారత రాజ్యాంగం మనకి ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని సూచించినప్పటికీ మనకి ఏక పౌరసత్వాన్ని మాత్రమే కేటాయించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఏక పౌరసత్వం అంటే భారత రాజ్యాంగం ఒకే పౌరసత్వంతో ఉన్నటువంటి ద్వంద్వ ప్రభుత్వ విధానం. ఇక్కడ మొత్తం భారతదేశం అంతటికి కూడా ఒకే పౌరసత్వం ఉంటుంది, రాష్ట్రాల పౌరసత్వం ఉండదు. ప్రతి భారతీయుడు ఏ రాష్ట్రంలో ఉంటున్నప్పటికీ ఒకే రకమైనటువంటి పౌరసత్వం కలిగి ఉంటాడు, ఒకే రకమైన పౌరసత్వాన్ని కలిగి ఉంటాడు. సో ఇది ద్వంద్వ ప్రభుత్వ విధానం ఉన్నప్పటికీ భారతదేశం ఏక పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వానికి ఎగ్జాంపుల్ అమెరికా. అమెరికాలో ఇటు కేంద్ర స్థాయిలో పౌరసత్వం ఉంటుంది, మరియు రాష్ట్రాల స్థాయిలో కూడా రాష్ట్ర పౌరసత్వం ఉంటుంది. సో ద్వంద్వ పౌరసత్వానికి ఎగ్జాంపుల్ అమెరికా, ఏక పౌరసత్వానికి ఎగ్జాంపుల్ ఇండియా, భారతదేశం. ఇక సమాఖ్య విధానంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ వివాహాలకు, విడాకులకు మరియు ఆస్తులకు, కుటుంబ విషయాలకు, ఇలాంటి విషయాలలో చట్టాలు ఒకే విధంగా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో భారతదేశ సమాఖ్యలో 28 రాష్ట్రాల దగ్గర ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఇట్లాంటి వివాహాలు, విడాకులు, వ్యాపారం, వాణిజ్యం, ఆస్తులు, కుటుంబం ఇలాంటి విషయాల్లో 20 రకాల చట్టాలు ఉంటే సమాఖ్యలో అది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ వివాహాలు, విడాకులు, ఆస్తులు, కుటుంబం, వ్యాపారం, వాణిజ్యం వీటన్నిటికీ ఒకే రకమైనటువంటి చట్టాలు కలిగి ఉంటాయి. అందుకే ఒక పౌరులకి ఒక రాష్ట్రంలో ఈ అంశాల పట్ల ఒక చట్టం అనుకూలంగా కావచ్చు, మరొక రాష్ట్రంలో అది ఆ చట్టం చట్టబద్ధమైన కాకుండా పోవచ్చు. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి భారత ముసాయిదా రాజ్యాంగము భారత జాతి యొక్క ఐక్యతను కాపాడటానికి ముసాయిదా రాజ్యాంగం ఒక 3 విధానాలను సూచించడం జరిగింది. అదేంటంటే 1, ఒకే న్యాయ వ్యవస్థ. 2, భారత రాజ్యాంగం ద్వంద్వ ప్రభుత్వ విధానాలు సూచించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వ విధానాలను సూచించినప్పటికీ ఈ యొక్క ఒకే న్యాయ వ్యవస్థ, ఇక్కడ ఒకే న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు మరియు దానికి సబార్డినేట్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఒకే న్యాయ వ్యవస్థలో భాగంగా ఉంటాయి. కానీ కొన్ని దేశాల్లో సమాఖ్య న్యాయ వ్యవస్థ వేరుగా ఉంటుంది, ఆ తర్వాత రాష్ట్ర న్యాయ వ్యవస్థ వేరుగా ఉంటుంది, వేటికంటే స్వతంత్రమైనది. కానీ భారతదేశంలో మాత్రం కింది స్థాయిలో ఇచ్చినటువంటి తీర్పులను, భారతదేశం లాంటి సమాఖ్య దేశాల్లో కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఖచ్చితంగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తీర్పు చెప్పవచ్చు. అంటే సమాఖ్య దేశాల్లో రాష్ట్రాలకు సంబంధించినటువంటి చట్టాల్లో రాష్ట్ర కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను కొన్ని పరిస్థితుల్లో మార్చలేదు సుప్రీంకోర్టు. ఇది అమెరికా లాంటి దేశాలు వేటిపై స్వతంత్రమైన కాదు. కానీ భారతదేశం లాంటి సమాఖ్య దేశాల్లో కింది స్థాయిలో ఇచ్చినటువంటి తీర్పులను
ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు చేపట్టి విచారణ చేసిన అధికారం ఉంది. కాబట్టి భారతదేశానికి అత్యంత మధ్య ఒక న్యాయ వ్యవస్థ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక రెండవది వచ్చేసి పౌర నేర అంశాలలో మౌలిక అంశాలు సారూప్యత. ఇక్కడ పౌర వ్యాపార జీవితాలకు మూలాధారంగా ఉన్నటువంటి చట్టాలు ఎట్లాంటి వైవిధ్యం లేకుండా చేయటానికి, ఏది వివాహాలు, విడాకులు, ఆస్తులు, వారసత్వాలు ఇలాంటి విషయాలకు సంబంధించినవి కేంద్ర జాబితాలో చేర్చి సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండటానికి ప్రయత్నించడం జరిగింది. అలాంటి దానికోసం ఏం చేయడం జరిగిందంటే, ఎస్ చట్టాలు చేసేటువంటి అంశాలను ఒక మూడు రకాల జాబితాలుగా సూచించడం జరిగింది. ఒకటి కేంద్ర జాబితా, రెండవది రాష్ట్ర జాబితా, మూడవది ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలో రైల్వేలు, రక్షణ, బ్యాంకింగ్ ఇలాంటి విషయాల మీద కేంద్ర జాబితా ఈ అంశాల మీద కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయాలి. ఈ దేశ రక్షణ, బ్యాంకింగ్, రైల్వే, బీమా ఇలాంటి విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు. రాష్ట్ర జాబితా అనే అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలు చేయాలి. శాంతి భద్రతలు, పోలీసు వ్యవస్థ ఇలాంటి విషయాలు. ఇక ఉమ్మడి జాబితా అంటే, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలు ఏంటంటే చెప్పిన ఇద్దరు విద్య, వివాహం, విడాకులు ఇలాంటి అంశాల మీద కేంద్రం చేయొచ్చు, ఇటు రాష్ట్రం కూడా చేయొచ్చు. కానీ ఎవరిది చెల్లుతున్నాయా అంటే, ఇక్కడ వారి అంశం మీద ఉమ్మడి విద్య మీద లేదా వివాహం మీద రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినట్లయితే, అది కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇదే చట్టమే చెల్లడం జరుగుతుంది. సో దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఏ అధికారం ఉండే రాజ్యాంగం ఏమిచ్చిందంటే అవశిష్ట అధికారాలను ఇవ్వడం జరిగింది. అంటే ఉభయ జాబితాలో ఉన్నటువంటి ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల మీద ఈ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాలు చేయొచ్చు, కానీ రాష్ట్రానితో పోలిస్తే కేంద్రానికే ఎక్కువ అధికారాలు ఉంటాయి. కేంద్రానిదే తీర్పు చట్టం చెల్లడం జరుగుతుంది. ఇక లాస్ట్ది ముసాయిదా రాజ్యంగా సూచించినటువంటి మూడవ అంశము ఏంటంటే అఖిల భారత సర్వీసులు. భారతదేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి పదవుల్లో నియమించడానికి అంటే భారత రాజ్యాంగం ఇక్కడ మనకి ఇక్కడ కేంద్ర స్థాయిలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. కానీ కొన్ని ముఖ్యమైన పదవుల్లో నియమించడానికి, భారత జాతి ఐక్యతను కాపాడటానికి కొన్ని ముఖ్యమైన పదవుల్లో నియమించడానికి భారతదేశం అంతా కూడా ఒకే రకమైన వేతనంతో, ఒకే రకమైన అర్హతతోటి కొన్ని పరీక్షలు నిర్వహించుకున్న అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే, నెంబర్ 1 ఐఏఎస్, నెంబర్ 2 ఐపీఎస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇది ఈ యొక్క స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి రెండవ భాగము. పార్లమెంటు తరహా విధానానికి, అధ్యక్ష తరహా విధానం మధ్య తేడా రాయండి. అదేవిధంగా సమాఖ్య ప్రభుత్వానికి ఏకేంద్రం అంటే శాసన ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో, పరిపాలన వ్యవహారాల్లో పూర్తి ఆధిక్యం కేంద్రం ఉంటే ఐక్యకేంద్రం. అలాగే కేంద్ర స్థాయిలో కేంద్రం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం ఉంటే దాన్ని అధికారం పొడిగిస్తుందని సమాఖ్య ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. సో పిల్లలు, మీరు పార్లమెంటు తరహాకి అధ్యక్ష తరహాకి మధ్య భేదాలు రాయాలి. ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు అంటే ఏకకేంద్ర రాజ్యానికి సమాఖ్య లక్షణం మధ్య తేడాలు కూడా మీరు రాయాలి. థ్యాంక్ యూ. Thank you very much.